హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జన్మభూమి పార్ట్ టూతో చంద్రబాబు ఇచ్చే సంకేతం ఇదే. తెలుగుదేశం జనసేనల కూటమి పాలన 2 నెలలను పూర్తి చేసుకుంది. మరి ఈ 2 నెలల్లో జరిగిన అద్భుతాలు ఏమీ లేవు, కానీ పచ్చ చొక్కాలు వేసుకున్న వాళ్ళు మురిసిపోతూ ఆదాయ మార్గాలను వెతుక్కోవడం, పవన్ కళ్యాణ్ను డిప్యూటీ సీఎంగా చూసుకుని జన సైనికులు ఆనంద భాష్పాలు రాల్చడమే జరుగుతూ ఉంది. ముందుగా జన సైనికుల గురించి మాట్లాడుకుంటే, వీళ్ళ ఆనందం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడం వరకే పాపం. పవన్ కళ్యాణ్ జెండా ఎగరేశాడని, పవన్ కళ్యాణ్కు పోలీసులు సెల్యూట్ చేశారని వీరు మురిసిపోతూ ఉన్నారు. సినిమాలలో ఇలాంటి సీన్లను చూసి ఆనందపడిన వారికి ఇప్పుడు ఇలాంటి సన్నివేశాలు బాగానే ఆనందాన్ని ఇవ్వచ్చు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలాంటి వైభోగాలను అనుభవిస్తున్నారనేది పాయింటే కాదు, ఆయన ఎన్నికల ప్రచార సభల్లో చూపిన వీరావేశం ఇప్పుడు ఏమైంది అనేది ఒక్క మాటలో చెప్పాలంటే, పవన్ కళ్యాణ్లో ఆ వేడి ఏది ఇప్పుడు కనిపించడం లేదు. ప్రసంగాలలో అరుపులు కేకలు లేవు. అప్పుడేమో తనకు అధికారం దక్కాలి, కానీ ఆ తర్వాత అద్భుతాలే అనేంత స్థాయిలో పవన్ కళ్యాణ్ ఎలా ప్రసంగాలు చేసేవారో వేరే వివరించనక్కర్లేదు. ఆ వీరావేశం ఇప్పుడు పవన్ ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదు, చాలా తాపీగా కనిపిస్తూ ఉన్నారు. అధికారం దక్కిన వెంటనే సుగాలి ప్రీతి కేసులో చర్యలుంటాయని అప్పట్లో 200 సార్లు ప్రకటించుకున్న పవన్ కళ్యాణ్ మరి మంత్రిగా మారి 2 నెలలు అయిపోయినా ఆ కేసులో సాధించిన ప్రగతి ఏంటో చెప్పలేకపోతూ ఉన్నారు. సుగాలి ప్రీతిపై జరిగిన ఘాతుకం కూడా ఈ కూటమి ప్రభుత్వంలోనే. 2014 ఎన్నికలలో పవన్ కళ్యాణ్ మద్దతుతో చంద్రబాబు ఎన్నికలకు వెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత 2019 ఎన్నికలకు ముందే ఆ ఘాతుకం జరిగింది. అయితే అదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన ఘాతుకం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ వేరావేశాలు వేశారు, రంకెలు వేశారు. అధికారం కోసం 200 సార్లు ఆ అమ్మాయి పేరును వాడుకున్నారు. తీరా 2 నెలలు గడిచిపోయినా ఇప్పటికీ అదిగో ఫలానా అరెస్ట్ జరిగిందనే ఊసు కూడా లేకపోవడం పవన్ కళ్యాణ్ పేలవ ప్రదర్శనకు తార్కాణంగా మిగులుతోంది. అయితే ఘటన గురించి మాట్లాడడానికి, రంగంలోకి దిగడానికి తేడా ఏంటో ఇప్పుడు పవన్ కళ్యాణ్కు కూడా అర్థమవుతూ ఉండవచ్చు. బాధ్యతలు లేకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే అదే హీరోయిజం అన్నంతవరకు పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ చేత అయినా విజిల్స్ వేయించగలడు. అయితే ఇప్పుడు పవన్ పై ఉన్నది బాధ్యత. ఏపీలో వాలంటీర్ల వల్ల 1000 మంది అమ్మాయిల కిడ్నాప్లు జరిగాయని, అది కేంద్ర నిఘా వర్గాలు తనకు మాత్రమే ఇచ్చిన సమాచారమని కూడా అప్పట్లో పవన్ కళ్యాణ్ తీవ్ర భయాందోళనలు రేపే ప్రకటనలు చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఇచ్చింది పూర్తి అబద్ధపు స్టేట్మెంట్ అని, ఆయన కేవలం రాజకీయం కోసం ఇలాంటి ప్రకటనలు చేశారని, ఈ కూటమి ప్రభుత్వంలో భాగమైన బీజేపీకే చెందిన కేంద్ర మంత్రి పార్లమెంట్లో చేసిన ప్రకటన ద్వారా తేటతెల్లమయ్యింది. అంటే అప్పుడు పవన్ చూపిన వీరావేశం, చేసిన ప్రకటనలు, ఇచ్చిన హామీలు, వేసిన రంకెలు కేవలం అధికారం అందడం కోసమే తప్ప పవన్ కళ్యాణ్ మాటల్లో అంతకుమించిన లోతులేమీ లేవనే క్లారిటీ 2 నెలల్లో వచ్చింది. ఇక కూటమి హామీల సంగతి సరేసరి. ఎన్నికల ప్రచార సభల్లో ఆ హామీలను పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు చదివి వినిపించారు. మరి ఆ హామీల అమలు ఏ మేరకు సాగుతుందో వేరే చెప్పనక్కర్లేదు. అలా కూడా పవన్ కళ్యాణ్ది ఫెయిల్యూర్ స్టోరీనే అవుతోంది. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక మారింది ఏంటయ్యా అంటే, పచ్చ చొక్కాలు వేసుకున్న వారి మురిపెం. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఒక భయంకరమైన పరిస్థితిని సృష్టించి ఆ ఎన్నికల విజయంతో రెడ్ బుక్ అంటూ లోకేష్ గత 3 ఏళ్లుగా చేసిన ప్రచారం, తమ పార్టీ అధికారంలోకి వస్తే అది తెలుగు తమ్ముళ్ల కోసమే అన్నట్టుగా పరిస్థితిని క్రియేట్ చేశారు. దీనివల్ల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రతి పచ్చ చొక్కా తన సూపర్ పవర్ అనే స్థాయికి చేరాడు. తను ఏం చేసినా తన పార్టీ తనకు అండగా ఉంటుందనే ధీమా వారిలో పెరిగిపోయింది. ఇది చాలా చోట్ల విపరీతమైన పరిస్థితులకు దారితీస్తూ ఉంది. బయట వాళ్లకు ఇది తేలికగా కనిపించవచ్చు, కానీ గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే పచ్చ చొక్కాలు ఎలా ఫీల్ అవుతున్నాయో అర్థమవుతుంది. తాము ఏం చేసినా అడిగేవాడు ఉండడని, తమకు అంటూ ఒక ప్రత్యేక రాజ్యాంగమని, తమకు ఎదురు చెప్పడం చేస్తే తాము ఏమైనా చేయగలమని, తాము ఏమి చేసినా తమ పార్టీ తమకు అండగా నిలుస్తుందనే భావన గ్రామాల్లోనే పచ్చ చొక్కాల్లో గట్టిగా కనిపిస్తూ ఉంది. తాము తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులం కాబట్టి, తాము తెలుగుదేశం పార్టీ విజయం కోసం పనిచేశాం కాబట్టి, తమ దగ్గర లోకేష్ పాదయాత్ర ఫోటో ఉంది కాబట్టి, తమ దగ్గర తెలుగుదేశం సభ్యత్వం కార్డు ఉంది కాబట్టి, తాము అతీతులమనే భావన అణువణువున వారిలో కనిపిస్తూ ఉంది. దీనివల్ల విపరీత చర్యలకు కూడా వారు వెనుకాడడం లేదు. గతంలో జన్మభూమి కమిటీలు అంటూ చంద్రబాబు నాయుడు ఒక రాజ్యాంగేతర వ్యవస్థకు ఊపిరి పోశారు. దీనివల్ల ఏపీలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా కలుషితమయ్యాయి. జన్మభూమి కమిటీల రూపంలో తెలుగు తమ్ముళ్లు అన్నింటా వసూళ్లు చేసుకున్నారు. ప్రతి సంక్షేమ పథకం లబ్ధిలోనూ తమ వాటాలను పొందారు. అంటే ఏదో ఒక రాజకీయ పార్టీకి అండగా ఉంటే అలా ఎడాపెడా సంపాదించుకోవచ్చనే సందేశం జనాల్లోకి బాగా వెళ్ళింది. జన్మభూమి కమిటీలతో అక్కడ అవకాశం లేకపోతే తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివేట్ అయ్యారు కొందరు. అంటే ఏదో ఒక రాజకీయ పార్టీకి అండగా ఉంటే అలా ఎడాపెడా సంపాదించుకోవచ్చనే సందేశం జనాల్లోకి బాగా వెళ్ళింది జన్మభూమి కమిటీలతో. అక్కడ అవకాశం లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివేట్ అయ్యారు కొందరు.
అయితే జగన్ అధికారంలో ఉన్నప్పుడు వారి పొప్పులు ఉడకలేదు. దీంతో తమకు గిట్టుబాటు కాలేదనే తత్వం ఉన్నవాళ్లంతా ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకులయ్యారు. తాము అభిమానించే పార్టీ అధికారంలో ఉంటే తాము రాజ్యాంగేతర శక్తులు సంపాదించుకునే అవకాశం ఉండాలన్నట్లుగా ఏపీలో ఒక భావనను క్రియేట్ చేశారు చంద్రబాబు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావడంతో నాటి జన్మభూమి కమిటీ సభ్యులేగాక ఆ పార్టీ తరఫున తిరిగిన వారంతా ఇప్పుడు తమకు తిరుగులేదనుకునే తత్వంతో కనిపిస్తూ ఉన్నారు. రేపో మాపో జన్మభూమి కమిటీలు 2 అంటూ చంద్రబాబు నాయుడు మళ్లీ మొదలు పెడుతున్నారట. ఈ కమిటీలు చేసిందే ఇక చట్టం, ఈ కమిటీలు చెప్పిందే వేదమనే పరిస్థితి మరింత ముదరబోతోంది. రాజకీయంగా ఒకరు నచ్చవచ్చు, రాజకీయంగా ఒక పార్టీ తరఫున పనిచేయవచ్చు, రాజకీయంగా ఒక పార్టీని తీవ్రంగా వ్యతిరేకించవచ్చు. అయితే దీనికి ప్రతిఫలం దక్కే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అది కూడా ఒక రాజ్యాంగేతర శక్తులుగా మారి, రాజ్యాంగేతర వ్యవస్థగా మారి ప్రభుత్వ పనులకు, ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజల సొమ్ముతో ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలకు వీరు గేట్ కీపర్లుగా మారుతూ ఉన్నారు. తమకు కప్పం కట్టిన వారికి, తమకు లంచాలు ఇచ్చిన వారికి, తాము చెప్పిన వారికే పథకాలు అనే పరిస్థితి మళ్లీ ఏర్పడుతోంది. దీనివల్ల ఏం జరుగుతుందో వేరే చెప్పనక్కర్లేదు. ఇలాంటి వ్యవస్థను ఏర్పరచకపోవడం జగన్ పరాజయానికి కారణమనే విశ్లేషణలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ఇలాంటి వ్యవస్థలు చంద్రబాబు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయనే విశ్లేషణ ఉంది. కాబట్టి జనాలకు ఏం చేసినా చేయకపోయినా ఇలాంటి రాజ్యాంగేతర వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి రాజకీయ పరిస్థితుల్లో అయినా పార్టీ పటిష్టంగా ఉంటుందని చంద్రబాబు నమ్ముతున్నారు. అందుకు రుజువే జన్మభూమి కమిటీలు పార్ట్ 2, అంటే ప్రభుత్వ సొమ్ముతో పార్టీ సభ్యులను పోషించడం అన్నమాట. ప్రజలపైకి పార్టీ మనుషులను వదలడం అన్నమాట. గ్రౌండ్ లెవెల్లో వారు ఏం చెబితే అది జరిగే పరిస్థితిని ఏర్పాటు చేయడం అన్నమాట. ఆల్రెడీ మంత్రులే ప్రకటిస్తున్నారు పచ్చబిళ్ళల ఆఫర్లు. పచ్చబిళ్లతో వెళ్ళిన పచ్చ పార్టీ కార్యకర్తలు చెప్పింది కలెక్టర్లైనా కాఫీ ఇచ్చి మరీ చేయాల్సిందే అని ఓపెన్గా ప్రకటించారు. అలాంటి బాహాటమైన ప్రకటనలే వస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్ర స్థాయికి చేరుతుందో వేరే చెప్పనక్కర్లేదు. కార్యకర్తలకు ఏమీ చేయలేదు కాబట్టి జగన్ చిత్తయ్యాడు. చంద్రబాబు ఇలాంటి జన్మభూమి కమిటీలతో వారికి సూపర్ పవర్లను ఇస్తున్నాడు కాబట్టి మళ్లీ మళ్లీ గెలవగలుగుతున్నాడు. ఇది ఏపీ రాజకీయ సందేశంగా మారుతోంది. మరి ఇలాంటి కమిటీలను ఏర్పాటు చేసుకుని తమ కార్యకర్తలకు ఉపాధి మార్గాలను చూపి వారి ఎడాపెడా దండుకోవడానికి అవకాశాలు ఇచ్చి ఇలాంటి రాజ్యాంగేతర వ్యవస్థలను ఏర్పాటు చేయడం చంద్రబాబు రాజకీయ చాణక్యం కావచ్చు. ఇలాంటి వ్యవస్థలను కాకుండా వాలంటీర్లు సచివాలయం అంటూ అనడం జగన్ చేతగాని తనము కావచ్చు. రాజకీయ వ్యూహాలేమి కావచ్చు, కానీ ఈ పరిస్థితుల వల్ల ప్రజల జీవితాలు ఎలా ప్రభావితం అవుతాయనేది కీలకమైన అంశం. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ అన్న జగన్ను ప్రజలు తీవ్రంగా తిరస్కరించారు. జన్మభూమి కమిటీలతో దున్నేసిన చంద్రబాబుకు పట్టం కట్టారు కాబట్టి మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తున్నాయి. దీని ప్రతిఫలాలు కూడా ప్రజలు అనుభవించాల్సి ఉంటుంది. అయితే గ్రామాలలో పచ్చ చొక్కాల అహంకారం ఇప్పటికే పతాక స్థాయికి చేరింది. తెలుగుదేశం పార్టీ అనిపించుకుంటే చాలు, తాము హత్యలు చేసినా పార్టీ అండగా వస్తుందనే తత్వం పచ్చ చొక్కాల్లో కనిపిస్తూ ఉంది. పదే పదే కార్యకర్తలు కార్యకర్తలు అంటూ చంద్రబాబు లోకేష్లు ప్రసంగాలు చేసి వారిని మరింత వెరెక్కిస్తున్నారు కూడా. చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుల గురించి చెబుతూ ఉంటారు. అలాంటి సభ్యులు చెప్పిందే గ్రౌండ్లో జరుగుతుందని అంటూ ఉంటారు. అలాగే వెస్ట్ బెంగాల్లో గతంలో కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు చెప్పిన రాజ్యం నడిచిందని అంటారు. అంతకు మించి ఇప్పుడు పచ్చ చొక్కాల రాజ్యం నడుస్తోంది ఏపీలో. ఇది హింసాత్మక పరిస్థితులకు కారణమవుతూ ఉంది కూడా. పచ్చ పార్టీ సానుభూతి పరులు ఏం చేసినా కేసులు లేవు, ఏమీ లేవు అనే పరిస్థితికి పోలీస్ వ్యవస్థ కూడా తమ సహకారం అందిస్తోంది. అలాంటి పోలీసులకే పోస్టులు ఉంటాయి, లేకపోతే బదిలీలే. ఎమ్మెల్యేలు చెప్పింది పోలీసులు వినాలి, కార్యకర్తలు ఏం చేసినా ఎమ్మెల్యే సమర్థించాలి. ఇది చాలదు మొత్తం బ్యాలెన్స్ తప్పిపోవడానికి. అయితే ఇది ఇప్పుడే మొదలైంది. రేపు జన్మభూమి కమిటీలు, పార్ట్2 సభ్యుల ప్రకటన వచ్చాక పచ్చ చొక్కాలలో ఎవరి కేడర్ ఏంటో తెలియక పరిస్థితులు మరింత దారుణంగా మారడంలో పెద్ద ఆశ్చర్యం లేదు.